ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం ఏ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం గవర్నర్కు ఉద్యోగుల ఫిర్యాదు అంశంపై హైకోర్టులో విచారణ అయితే జరుగుతుంది తీర్పు ఏమో రిజర్వ్ అయితే అయిందనమాట సో ముందుగా మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల గవర్నర్కి ఫిర్యాదు చేసిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది వేతనాలు ఇతర బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్కు విన్నత పత్రం అందజేశారు గవర్నర్కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనల విరుద్ధమని దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది దీనిపై ఆ సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి అంటే ఇరువురి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది తుది తీర్పు ఇచ్చేంత వరకు షోకాజ్ నోటీసుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట సో దీంతో చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి భంగపాటుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఏదైతే వీరు పిటిషన్ అయితే వేశారో వారికి సానుకూలంగానే తీర్పు అయితే రావడం జరిగింది ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకి అప్డేట్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి